సీమాంధ్ర బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మెల్లి రమణబాబు సన్మానానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ విచ్చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో జరిగిన సన్మాన కార్యక్రమానికి వివిధ జిల్లాల బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ శిల్పర శెట్టి బాబ్జీ, వివిధ జిల్లాల బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే పక్కన సార్, సరే మాకు మా దగ్గర ఒకసారి తప్పనిసరిగా రావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే మననే మరి బీసీ సంఘానికి అధ్యక్షుడు అయిన మన పందం బయటరాజు, అలాగే మిగతా ఇతర కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీసీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎవరైనా సరే ఏ రాజకీయం చేయాలన్నా ప్రభుత్వం ఏర్పరచాలన్నా తప్పనిసరిగా బీసీలు తాలూకా అవసరం, బీసీల తాలూకా ప్రోత్సాహం, బీసీల తాలూకా ఓట్లు ఎవరికైనా సరే అవసరం. ఎందుకంటే ఈరోజు విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో జరిగినటువంటి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సన్మాన మహోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఉల్లిపాయల శంకరయ్య గారు 2014లో ఆవిర్భవించినటువంటి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను కూడా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం చేసి ఈరోజు ప్రతి జిల్లాలను కూడా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం చాలా పటిష్టంగా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ కూడా సన్మాన కార్యక్రమం చేద్దారని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న కార్యక్రమంలో భాగంగా అలాగే అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా వచ్చి మాట్లాడడం జరిగి వెళ్ళారు. మరి ఈరోజు బీసీలకు ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారే తప్ప బీసీలకు రావాల్సినటువంటి రాయితీలు ఏ సందర్భాన కూడా రావట్లేదు. గవర్నమెంట్లు మారుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు తప్ప బీసీలు రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతున్నారు తప్ప ఏ రూపంలో కూడా బీసీలు ఎదగనివ్వకుండా చూస్తున్నారు. ఇక పై నుంచైనా సరే బీసీలందరూ కూడా ఐక్యమత్యై బీసీల కదం తొక్కి బీసీలంటే ఏటో రేపు వచ్చే దాంట్లోని మనం నిరూపిద్దారని చెప్పేసి ఈ సందర్భంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అలాగే బీసీల కులాలు జనాభా దమాసా ప్రకారం కూడా బీసీల గణాంకాలు తెలియపరచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అడగడం జరుగుతున్నది. అలాగే మరొక విషయం, బీసీలకు తగిన రాయితీలు రావాల్సినటువంటి రాయితీలు బీసీలకు అందజేసి బీసీలను ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులను కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. నా పేరు మొల్లి రమణబాబు. నేను సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి.